శుభాకాంక్షలు అండ్ అభినందనలు. నాకు 1 ఇయర్గా తెలుసు మీరు పడుతున్న కష్టం. ముఖ్యంగా స్టూడెంట్స్, మేబీ ఫస్ట్ టైం వచ్చినప్పుడే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అందుకే యాక్చువల్గా వాళ్ళు నేను స్టూడెంట్స్నే తీసుకురమ్మని చెప్పాను. సిఆర్స్ అందరినీ, కొంతమంది వచ్చినట్టున్నారు, వెల్కమ్. ఎందుకంటే స్టూడెంట్స్ ఫస్ట్. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి మీ ఫ్యాకల్టీ వరకు అందరూ కూడా వర్క్ చేసేది కేవలం స్టూడెంట్స్ కోసం, అవును కదమ్మా? అంటే మీకు చాలా గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని అందరూ పనిచేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎందుకు పెట్టి ఈయన గురించి ఎవరికైనా తెలుసా మీకు? ఎంతమంది తెలుసు ఈయన గురించి? వెరీ గుడ్. ఎవరైనా? అది తర్వాత విషయం, దాకటి ముందు. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టూడెంట్ ఫస్ట్, అందుకే ఈయన పెట్టాను నేను. మీరంతా ఫస్ట్ అమాంగ్ అదర్స్. ఈయనకి, మీ కాలేజీకి మీకు చాలా కనెక్షన్ ఉంది. ఇప్పుడు రేపు ఒక గెస్ట్గా వచ్చేది లేదా ఒక స్టేట్ గవర్నమెంట్ నామినీగా వచ్చేది కమిషనర్ గారు. ఆ కమిషనర్ గారు ఫాదర్ అయిన, ఇంతకుముందు మినిస్టర్గా చేశారు, మీ కాలేజ్ స్టూడెంట్ కదా. ఈయన ఎవరు అంటే, ఆయన మినిస్టర్గా చేశారు, ఆయన క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇది ఎక్కడ తీసుకున్నాను నేను చెప్పగలరు ఎవరైనా? స్టూడెంట్స్, ఆ ఫోటో ఎక్కడ దొరికింది నాకు? మీ కాలేజ్ వెబ్సైట్లో మీ కాలేజ్ అలుమ్ని ఫొటోస్లో ఉంది. ఎంతమంది చూసారు దాన్ని? నేను చూశాను. అంటే మీ కాలేజ్ వెబ్సైట్ని చాలామంది చూస్తున్నారు నాతో పాటు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. అంటే నేను ఓన్లీ కొన్ని మెన్షన్ చేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని కేవలం మోటివేట్ చేయడానికి మాత్రం వచ్చామండి. మీరు చాలా ఎక్సలెంట్ చేశారు. ఇంకా ఎక్సలెన్స్ పార్ ఇండియాలో బహుశా ఎవరు ఇట్లా చేస్తుంటారు. నేను నా బట్టి నేను పర్సనల్గా చాలా కాలేజ్ విజిట్ చేస్తాను. కరెక్ట్ 1 ఇయర్ బ్యాక్ ఈవెన్ డేవిడ్ సార్ కూడా నేను మిరండా కాలేజ్ చూడండి సార్ అనేవాడిని, లేడీ శ్రీరామ్ కాలేజ్ చూడండి సార్ అనేవాడిని, స్టీఫెన్స్ కాలేజ్ చూడండి సార్ అనేవాడిని. ఈరోజు ఏం చెప్తున్నాను నేను? ఎడ్యుకేటెడ్ సార్ చెప్పండి సార్. కాదు, మా ఏజ్ గారు చెప్తాను. నేనేం చెప్తున్నా సార్? ఎక్కడికి వెళ్ళినా ఈరోజు 62 కాలేజీలు, ఈరోజు 62 కాలేజీలు వెళ్తున్నాయి స్టేట్లో. 62 కాలేజీలు నాకు వెళ్తున్నాయి, ఫస్ట్ టైం వెళ్తున్నాయి. ఏ కాలేజీకి వెళ్ళినా నేను మిరండా కాలేజ్ చెప్పట్లేదు, లేడీ శ్రీరామ్ చెప్పట్లేదు, స్టీఫెన్స్ చెప్పట్లేదు, రాజమండ్రి చూడండి అంటున్నారు. బికాజ్ మీరు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఆల్రెడీ ప్రూవ్డ్. ఎక్కడ ప్రూవ్ చేశారు? నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో ఇవి నేను కొన్ని కాలేజ్ కొన్ని మాత్రమే నేను పికప్ చేసుకున్నాను. ఫస్ట్, నో యువర్ కాలేజ్. మీకు బాగానే తెలుసు, బాగా అవగాహన ఉంది. మీకు అవగాహన ఉందని నేను కన్ఫర్మ్ అయ్యాను కాబట్టి, ఇప్పుడు నో యువర్ కాలేజ్ కాదు, నో యువర్ ఎసెట్స్. మీకు ఏమైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో, మీకు ఏమైతే బలాలు ఉన్నాయో వాటిని మీరు తెలుసుకోండి. మీ కాలేజీలో చాలా బలాలు ఉన్నాయి. ఆ బలాలు మీరు తెలుసుకోవడమే కాకుండా దాన్ని మీరు ప్రమోట్ చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి. ఆయన ముందు, రేపు వచ్చే నాకపీటీ ముందు మీ దగ్గర నాకు తెలిసి ఓన్లీ 1.5 డే మీ దగ్గర స్పెండ్ చేస్తారు. ఈ 1.5 డేలో మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ని ప్రొజెక్ట్ చేయాలి, ఓన్లీ స్ట్రెంగ్స్. అలా ప్రొజెక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు నో యువర్ కాలేజ్. మీ కాలేజీలో ఉన్న నూక్ అండ్ కాలేజ్ వెళ్ళిపోయి మీ వెబ్సైట్ వెతుకుంటే, వెబ్సైట్ని వండర్ఫుల్గా తయారు చేసింది టీమ్, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్. ఈవెన్ నేను ఒకసారి టెస్ట్ చేసేవాడిని. నేను ఏదైనా మెయిల్ పెట్టి నెక్స్ట్ డే మీ వెబ్సైట్ చెక్ చేసేవాడిని, వచ్చిందా లేదు దాంట్లో కానీ వచ్చేది. సో ఒకసారి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీ వెబ్సైట్ రిఫర్ చేసుకోండి, దాంట్లో అన్నీ ఉన్నాయి. అండ్ విజన్, మిషన్ అండ్ కోర్ వాల్యూస్ అందరూ కూడా బట్టి పెట్టాలి. రెండు రకాలు ఉన్నాయి. మీ కాలేజ్ విజన్, మీ కాలేజ్ మిషన్ ఉంది, మీ కాలేజ్ కోర్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే డిపార్ట్మెంట్ వైజ్ విజన్ కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ బట్టి పెట్టండి. ఇది కంపల్సరీగా తెలుసుకుని ఉండాలి. స్టూడెంట్స్ ఫస్ట్. మీకు చాలా స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి. సో మీ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెసే స్టూడెంట్ ఫస్ట్ కాదా అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ సపోర్ట్ సర్వీస్ ఏమున్నాయో మీరు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి, ఓకేనా? నవరత్నాస్, ఇట్లాంటి కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలేదు. అంటే ఆల్ ఇండియాలో చాలా వెబ్సైట్ చూస్తుంటాను, ఓన్లీ నాక్ పర్పస్ కానీ ఎన్ఆర్ పర్పస్ కానీ. ఈ కాన్సెప్ట్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. చెప్పగలరు ఎవరైనా స్టూడెంట్స్, నవరత్నాస్ ఏంటో? మీ దగ్గర కాలేజ్ ఎంట్రన్స్లో బోర్డులో ఉన్నాయి, మీ వెబ్సైట్లో ఉంది, ఎవరైనా చెప్పగలరా? 9 చెప్పండి ఎవరైనా. ఒక గిఫ్ట్ ఇస్తాను నేను, 9 నవరత్నాస్ చెప్తే గిఫ్ట్. స్వచ్ఛ, సాంఖ్య, శ్రేయ, సుజ్ఞాన, సురక్ష, సాంఖ్య చెప్పావు, శోధన, సేవ,
కమాన్ కమాన్ ఇంకొకటి చెప్తే గిఫ్ట్ నీకు. సృజన సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు ప్రెజెంటేషన్ అయిపోయి గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి. ఎక్కడా కూడా లేవి, వెరీ ఇన్నోవేటివ్. ఇవన్నీ మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ఓకేనా? ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, దీనికి వన్ గ్రేట్ పాయింట్ ఉన్నదని పెట్టాను. దీనికి ఓన్లీ వన్ గ్రేట్ పాయింట్ ఉంటే ఇది పెట్టారు. ఇది ఏది? ఎల్సిఎస్. ఎల్సిఎస్ అనేదానికి వన్ గ్రేట్ పాయింటే, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదలుచుకోలేదు, పెట్టారు. అద్భుతం. మీకు తెలుసో తెలీదో, మీరు చెప్తున్న క్లాసెస్, మీ పిల్లలు చెప్తున్న క్లాసెస్ మేము రోజు చూస్తున్నాం, త్రూఅవుట్ స్టేట్ చూస్తుంది. మీకు తెలుసా, మీరు వెంటనే వెబ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు, మేము దాన్ని షేర్ చేస్తున్నాం. అన్ని కాలేజ్ చూస్తున్నాయి, బోత్ ఎయిడెడ్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. నేను కూడా ఇంగ్లీష్ అమ్మాయి, ఒక అమ్మాయి చెప్తే చాలా బాగుందని ఎపిసోడ్ చేస్తాం మార్నింగ్ కూడా. ఎవరు సార్? మంజుషానా? మంజుష. ఇది కూడా అలా పెట్టింది. యాక్చువల్గా ఇంతకుముందు లేదు మీకు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్ప్రీనర్షిప్. ఇక్కడ కూడా మీకు గ్రేట్ పాయింట్స్ పోకూడదని పెట్టారు, కానీ డెఫినెట్గా దానివల్ల మీకు మేలు జరుగుతుంది. డెఫినెట్గా త్వరలో మీ దగ్గర నుంచి స్టార్టప్స్ వస్తాయి, త్వరలో మీ దగ్గర నుంచి ఏదో మంచి మంచి ఐడియాస్ బయటకు వస్తాయి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఉన్నట్టున్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ మీ దగ్గర చాలా చాలా బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి. ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, మీ బెస్ట్ ప్రాక్టీస్ ఏమున్నాయి దాంట్లో ఉన్నాయి. స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్, ఇవన్నీ కూడా నేను కొన్ని మాత్రమే పికప్ చేసుకున్నాను. మీ కాలేజ్ ఎక్సలెంట్ రీసెర్చ్ ఉంది. ఇప్పుడే డేవిడ్ సార్ చెప్పారు, ఎన్నో బిలియన్ డాలర్స్ వాల్యూ ఆఫ్ రీసెర్చ్ ఉందని. నిజంగా గ్రేట్ కదా. దాన్ని ప్రొజెక్ట్ చేయాలి మీరు. దాన్ని మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మీకు ఏ ప్లస్, ఏజ్ ఒకరు చెప్పినట్టుగా ఏ ప్లస్ ప్లస్కి ఏమాత్రం తగ్గదు. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇన్ ఏ జెంటిల్ వే యూ కెన్ షేక్ ద వరల్డ్, మహాత్మా గాంధీ గారు అన్నారు. టీమ్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి ఇస్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. ఒకే ఒక్క పర్సన్, ఎవరైనా ఎవరిని షేక్ చేశారు? ఎంటైర్ వరల్డ్ షేక్ చేశారు. ఆయన మెథడాలజీ ఏంటి? సహనం, పీస్. ఇక్కడ మీ లీడర్ ఎవరు? మీకు చాలామందికి మేబీ చెప్పుంటారు, చెప్పను. ఒక వన్ వీక్ నుంచి ఆయన విపరీతమైన స్ట్రెస్లో ఉన్నాడు. ఆయన స్టిల్ హీఈస్ వర్కింగ్. సో టీమ్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి ఈజ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. మీకు 12th కల్లా పీర్ టీమ్ విజిట్ వెళ్ళిపోతుంది. మేబీ విత్ ఇన్ 2 weeks ఆఫ్ టైమ్ మీ కాలేజ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అన్ ఐకాన్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఒక ఐకానిక్ కాలేజ్. నేను ఇంతకుముందు చెప్పాను 3 కాలేజీలు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ సునీతా మేడం కమిషనర్గా ఉన్నప్పుడు మన టీం అంతా ఢిల్లీ వెళ్ళింది, లేదా చెన్నై వెళ్ళేవారు. ఆ కాలేజీలో ఉన్న ప్రాక్టీసెస్ ఏంటి, ఆ కాలేజీలో కరికులం ఎలా ఉంది, ఆ కాలేజీలో టీచింగ్ ఎలా ఉంది, రీసెర్చ్ ఎలా ఉంది, స్టడీ చేసి పంపించారు. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు మనకు రాబోతున్నారు, తమిళనాడు వాళ్ళు మనకు రాబోతారు. ఎప్పుడు? నెక్స్ట్ సెట్స్. ఎప్పుడు రాబోతారంటే, సీ యువర్ సెల్ఫ్ లివింగ్ ఇన్ అబండెన్స్ అండ్ యూ విల్ అట్రాక్ట్ ఇట్. ఇట్ ఆల్వేస్ వర్క్స్. ఇట్ వర్క్స్ ఎవ్రీ టైమ్ విత్ ఎవ్రీ పర్సన్. అది ఏంటది కొటేషన్ అంటది? యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ సీ దట్ దేర్ ఈస్ అబండెన్స్. రాజమండ్రి కాలేజీ ఎన్ని కోట్ల వాల్యూ చెప్పగలరా మీరు? ఇప్పుడు రాజమండ్రి కాలేజీలో కోట్ల వాల్యూ అంటే నేను భూమి గురించి మాట్లాడలేదు, ఎక్విప్మెంట్ గురించి మాట్లాడలేదు, స్టూడెంట్స్ గురించి మాట్లాడినాను. సుమారు 4,000+ స్టూడెంట్స్, ఆర్డినరీ స్టూడెంట్స్ కాదు. మీరు ఎంత ఆర్డినరీ, ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీ స్టూడెంట్స్ ఉన్నా ఎక్సలెంట్ చూపిస్తాను మీకు. యు ఆర్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ స్టూడెంట్స్. ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీ చెప్తాను మీకు. సో ఇట్ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్, అక్కడ జరిగితే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇట్ వర్క్స్ ఇన్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఇట్ వర్క్స్ ఇన్ లాంగ్వేజెస్, ఇట్ వర్క్స్ ఇన్ ఆర్ట్స్, ఇట్ వర్క్స్ ఇన్ ఫిలాసఫీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ వర్క్స్ ఇన్ యూ ఆల్సో. ఏది వర్క్ అవుతుంది? సీ యువర్ సెల్ఫ్ లివింగ్ ఇన్ అబండెన్స్. మనం పూర్గా ఉన్నప్పుడు లేకపోతే మనం పోవటం ఉన్నప్పుడు ఆలోచించకూడదు. మనం చాలా రిచ్. యువర్ కాలేజ్ ఇస్ వెరీ రిచ్. యువర్ కాలేజ్ ఇస్ ఎండోర్డ్ విత్ సో మెనీ రిసోర్సెస్. మేబీ ఇట్ ఈస్ హ్యూమన్ రిసోర్సెస్, మేబీ ఇట్ ఈస్ సైంటిఫిక్ రిసోర్సెస్, మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడ కూడా కొరత లేదు కదా మనకి. కొరత ఎక్కడైనా కనిపిస్తుందా? మీరు ఏది అడిగితే అది. లాస్ట్ ట్రిప్లో వచ్చేప్పుడు ఇది లేదు ఇక్కడ నాకు. లాస్ట్ టైం వచ్చేప్పుడు ఇది లేదు, ఈసారి వచ్చినప్పుడు ఇది ఉంది. నేను మాట్లాడుతున్నాను, నన్ను చూస్తారు అంత చాలామంది, వేరే కాలేజ్ నన్ను చూస్తారు. ఇప్పుడు డూ యూ బిలీవ్ దట్ 1 మంత్ గ్యాప్లో ఇంత వండర్ఫుల్ ఫెసిలిటీ మీకు వచ్చింది? సో సీ యువర్ సెల్ఫ్ లివింగ్ ఇన్ అబండెన్స్. ఆయన దాన్ని విజువలైజ్ చేశారు, మీరు విజువలైజ్ చేశారు, దీన్ని ఒక హ్యాపెనింగ్ స్టేట్గా చేస్తున్నారు. దీన్ని
So it works in government college also. Next, sir. Creation is always happening. Kada? Nirantaram jarige prakriya adi. Every time an individual has a thought, ikkada oka thought undi, oka aalochana undi. Em thought adi? Aalochana enti mee andaradi? Very good. Or a prolonged chronic way of thinking. Nirantaram. నాకు చాలాసార్లు చెప్తుంటాను, నాకు రాత్రి అంతా ఇదే ఆలోచిస్తున్నాను. ఇట్ ఈజ్ ఏ ప్రొలాంగ్డ్ క్రానిక్ వే ఆఫ్ థింకింగ్. ఒకటి పట్టుకుంటే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదా, స్టూడెంట్స్కి కూడా అంతే కదా, ఆలోచిస్తున్నారు లేదా? అలా ఆలోచిస్తేనే యూ కెన్ అచీవ్. దే ఆర్ ఇన్ ద క్రియేషన్ ప్రాసెస్, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు మేనిఫెస్ట్ అవుట్ ఆఫ్ దోస్ థాట్స్. ఈ ఆలోచన ద్వారానే మనకి ఏదో జరగబోతుంది. ఏం జరగబోతుంది? యు ఆర్ యాజ్ ఎ టీమ్ now going to create India's number one college. Please give claps. You are as a team, meeranda team work chesthe, now going to create India's number one college and the only college with NAC A++ grade. India lo entha varaku A NAC A++ grade unnadu ledhu. General education college lo, degree college lo entha varaku ledhu. You are going to create history, right? Evaru Government College Rajahmundry is going to create history with A++ grade. Mirandaru okadani create cheyabothunnaru. You are going to create a new thing. It is going to happen. Sir, next slide. Evi create chestunnayi denni? Your thoughts become things. Idi oka secret. Oka secret ane book lo ide. It is a secret. Rahasyam idi. Ee rahasyam enti? ఇది మీరు మీరు ఒకరు అనుకుంటే కాదు, మీరు అందరూ అనుకోవాలి. ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ఎవరు స్టేక్ హోల్డర్స్? స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, యాలమ్ని, ఎంప్లాయర్స్, పేరెంట్స్, టీచర్స్, అందరూ అనుకోవాలి. సో మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఆల్రెడీ మీరు ప్రూవ్ చేశారు, ఏం చేశారు చెప్పండి. యువర్ అనలిస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. మీరు సామాన్యులు కాదు, తెలుసా మీకు? స్టీఫెన్స్ కాలేజీని స్టూడెంట్స్ని కిందకి నొక్కేశారు. లేడీ శ్రీరామ్ స్టూడెంట్స్ని కింద నొక్కేశారు. మిరిండా కాలేజ్ స్టూడెంట్స్ని కింద నొక్కేశారు. రాజమండ్రి కాలేజ్ పిల్లలు, మీరు మామూలు కదయ్యా, తెలుసా మీకు? మీకు తెలియదు, నేను చెప్తున్నాను అందుకే చెప్పడానికి వచ్చాను ఈరోజు. రాజమండ్రి ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. సామాన్య విషయం కాదు, కొన్ని తరాలుగా జనరేషన్స్ టుగెదర్ స్టీఫెన్ కాలేజ్ స్టూడ్ నెంబర్ వన్, కొన్ని జనరేషన్స్ టుగెదర్ లేడీ శ్రీరామ్ కాలేజ్ స్టూడ్ నెంబర్ వన్, కొన్ని జనరేషన్స్ టుగెదర్ మిరిండా కాలేజ్. మీరు ఈసారి క్రియేట్ చేయబోతున్నారు. ఎన్లిస్ట్ లైబ్రేరియన్ హ్యాట్స్ ఆఫ్, ప్రిన్సిపల్ హ్యాట్స్ ఆఫ్, స్టాఫ్ హ్యాట్స్ ఆఫ్. చివరికి మీకు రహస్యం చెప్పాలి, దీంట్లో మేము కూడా పాత్రలు. నేను స్వయంగా కమిషనర్ కూడా రోజు లాగిన్ అయ్యాం, తెలుసా మీకు? కమిషనర్ గారికి యాప్ ఉంది, మీ కాలేజ్ లైబ్రరీ యాప్ ఉంది. కమిషనర్ గారు చాలా బుక్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, మీకు తెలుసా తెలీదు? నేను చాలా ఇచ్చాను కూడా, బుక్స్ ఇచ్చాను, అవి కావాలి ఇవి కావాలని. అంతమంది మీకు వర్క్ చేస్తున్నారు. ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. మీకు తెలియదు ఎవరికి? ఎన్ని బుక్స్ నాకు తెలిసి వాళ్ళ పిల్లల బుక్స్ కూడా డౌన్లోడ్ చేశారు మేడం, చిన్న చిన్న పిల్లలు, రైట్? ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఎవరు ప్రూవ్ చేశారు? రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ పిల్లలు ప్రూవ్ చేశారు. మిరిండా కాలేజీని మీరు బీట్అవుట్ చేశారు. లేడీ శ్రీరామ్ కాలేజీని బీట్అవుట్ చేశారు. ఆ పిల్లలు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీ దగ్గరికి వస్తారు, ఏంటి మీరు హాస్యమని? నోట్ చేసుకొని చెప్తున్నాను, డెఫినెట్గా వాళ్ళు వస్తారు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ సార్, ఓకే, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ మీకు, మనందరికి కూడా, మన నిత్య జీవితంలో కూడా ఇంపార్టెంట్. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. మనం అడగాలి, ఏమడగాలి? మీరు రోజు మీకోసం అడగాలి, మీకోసం కూడా ప్లాన్ ఉంటుంది కదా. మీరు గొప్ప ఇంజనీర్ అవ్వాలను, గొప్ప డాక్టర్ అవ్వాలను, గొప్ప సైంటిస్ట్ అవ్వాలను, గొప్ప టీచర్ అవ్వాలను, అలా రోజు అడుగుతున్నారు లేదా? మీరు కోరుకుంటారు కదా రోజు. అండ్ బిలీవ్, అడగటమే కాదు బిలీవ్, మీరు నమ్మాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమడుతున్నారు మీ ఇన్స్టిట్యూషన్కి? మీరు అందరూ 4900 మంది పిల్లలు, 4900 మంది పేరెంట్స్, యావరేజ్న 10,000, అంటే పేరెంట్స్ ఇద్దరు ఉంటారు కదా, మదర్ ఫాదర్,
యాలమ్ని వేల మంది ఉంటారు, టీచర్స్, ప్రిన్సిపల్, ఎంప్లాయర్స్, మాలాంటి వాళ్ళు, అంటే హెచ్ఓడి తరపున ఇంతమంది కోరుకుంటే ఎవడన్నా ఆపగలడా? దట్ ఈస్ సీక్రెట్. అండ్ బిలీవ్, మీరు కోరుకోవడమే కదా నమ్మాలి వచ్చేస్తుందని. ఇంకా 3 డేసే ఉంది, మీరు నమ్మండి దయచేసి. 3 డేస్ ఉంది, ఏ ప్లస్ ప్లస్, మీ కాలేజీ బోర్డు మారిపోతుంది, మీ కాలేజీ బోర్డు బయట ఏ ప్లస్ ప్లస్ అని ఉంటుంది, మెరుస్తూ ఉంటుందన్నమాట. రేపొద్దున మరి డేవిడ్ కుమార్ గారు డిజిటల్ సైన్తో చేయిస్తారు ఏ ప్లస్ ప్లస్ అని. అండ్ అల్టిమేట్లీ యూ కెన్ రిసీవ్, అల్టిమేట్లీ యూ విల్ రిసీవ్. ఏది రిసీవ్? ఏ ప్లస్ ప్లస్. సో వాట్ థింగ్ సో ఎవర్ ఈ డిజైర్, మీరు ఏది కోరుకుంటే, వెన్ యూ ప్రే, మీరు ప్రార్థన చేస్తే, బిలీవ్ దట్ యూ రిసీవ్ దెమ్, డెఫినెట్గా మీరు మీకు వస్తాయి. అండ్ యూ షల్ హ్యావ్ దెమ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ టీమ్ విష్, ఇది ఒక్కరు కోరుకుంటే చెప్తున్నాను, ఇది పైది ఇన్ని వేల మంది కోరుకుంటే ఎవరు ఆపలేరు దాన్ని. సారీ, ఎ టీమ్ విష్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ ష్యూర్, డెఫినెట్ జరుగుతుంది, దీంట్లో నో సెకండ్ థాట్. ఏం చేయాలి మీరు? 3 మీరు అడగాలి, మీరు నమ్మాలి, తీసుకోవాలి. 13 మీరు తీసుకోపోతున్నారు, మేబీ 12 ఎగ్జిట్ మీటింగ్ అయిపోతే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ సార్, దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో లిమిట్ వాట్స్ ఎవర్ టు విషెస్. మీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం తెలుసా మీకు? ఏం చేస్తుంది అదే, మరి ఎందుకు ఉచితంగా కోరుకోమంటాం అంతే? ఏం కోరుకోవాలి మీరు? నో లిమిట్ ఏ ప్లస్ ప్లస్ విత్ 4.0 సిజిపిఏ. అంటే ఏంటి హైయెస్ట్ సిజిపిఏ? ఇంకా ప్రపంచంలో బీట్ అవుట్ చేయడం దాన్ని, మీకే వస్తుంది, మీరే కోరుకోవాలి, మీరే నమ్మాలి, మీరే తీసుకోవాలి. ఏదైనా మనం కళలు కంటాం, మన అబ్దుల్ కలాం గారు అనేవారు కళలు కన్నా, ఏమేమి కళలు కన్నావారు? బిగ్ డ్రీమ్స్. ఇది కలగనండి మీరు, ఏ రాజమండ్రికి 4.0 సిజిపిఏ వస్తుంది కలగనండి, మీకు వస్తుంది అంతే, వచ్చి తీరాలి. సో యువర్ విష్ ఈజ్ మై కమాండ్, ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది. యువర్ విష్ ఈజ్ మై కమాండ్, మీరు ఏది కోరుకుంటే జరిగి తీరాలంతే. దిస్ మై కమాండ్, ఇది నా ఆర్డర్ అంతే. అంటే మీరు అనుకోవాలి, ఇది ఏమీ నేను సందేహం లేదు, చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. సో యువర్ విష్ విల్ బి యువర్ కమాండ్. షూరా? చేస్తారా? ఏమన్నా డౌట్ ఉందా? ఏమీ లేదు, మీకు చాలా స్ట్రెంగ్స్ ఉన్నాయి, మీరు కాన్ఫిడెంట్గా అన్ని ప్రొజెక్ట్ చేయండి. చేయలేకపోతే అది మన బలహీనత, చేస్తే మన స్ట్రెంగ్త్. అది చేయాలి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను 2-3 డిపార్ట్మెంట్స్ తీగాను, ఎక్సలెంట్గా ఉన్నాయి. కాబట్టి ప్రొజెక్షన్ మీకు సార్, ఇప్పుడు ఒక స్టూడెంట్స్తో మాట్లాడండి సార్, ఒకసారి ఫ్యాకల్టీతో కూడా. మీరు చాలా ఎక్సలెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అనేది కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పీర్ టీమ్ మెంబర్ రీసెర్చ్కే డైవర్ట్ అయిపోతాడు. ఏదైనా కొన్ని డిపార్ట్మెంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో కానీ, కానీ అదర్ డిపార్ట్మెంట్స్లో కానీ రీసెర్చ్ లేకపోతే మీరు తెలివిగా దాన్ని టీఎల్ఆర్కి డైవర్ట్ చేయాలి. మీరు టీచింగ్ లెర్నింగ్లో మీరు 1 స్టేట్లో, మీ దగ్గరే పాండదాస్ కమిషనర్గా ఉన్నప్పుడు పెడగాజీ మీద వర్క్షాప్ పెట్టాం, మీ దగ్గరే పెడగాజీలో మీరే 1, మీరే మొత్తం స్టేట్కి ఇచ్చారు పెడగాజీ. ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్పాలి ప్రతి క్లాస్లో అని. మీ దగ్గర మూక్స్ 1, ముఖ్యంగా కంప్యూటర్ డిపార్ట్మెంట్స్ అందరికీ జీ సూట్ ఇచ్చారు, అందరికీ గూగుల్ డాక్స్లో మీకు గూగుల్ క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయి, అవన్నీ చెప్పాలి వాళ్ళకి. మేబీ కొంతమంది పీటీ మమ్మల్ని తెలియవే, ఇంత టెక్నాలజీ తెలియదు వాళ్ళకి. మేము ఇన్ని వాడుతున్నాం సార్, ICT ఎనేబుల్ టెక్నాలజీ ఇంత వాడుతున్నాం అని ప్రతి డిపార్ట్మెంట్ వాడుతున్నారు. కాబట్టి నేను అదే చెప్పాను, చాలా డిపార్ట్మెంట్స్లో మీరు అవసరమైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ వాడుతున్నారు, మూక్స్ వాడుతున్నారు, మోడల్ వాడుతున్నారు, కహూట్ వాడుతున్నారు, ఫ్లిక్కర్స్ వాడుతున్నారు, అవన్నీ చిన్న చిన్న పోస్టర్ వేసుకుని మీకు మేబీ చాలామంది తెలియకపోవచ్చు, పీటీ మెంబర్స్ కూడా తెలియకపోవచ్చు. అవి ఇన్ని వాడుతున్నామని మీరు డైవర్ట్ చేయాలి. రీసెర్చ్ ఎక్కడైతే మీకు ఉందో మీరు టీఎల్ఆర్లో చేసి అక్కడ ఫోకస్ పెట్టి అక్కడ వాళ్ళని మీరు మొత్తం సాటిస్ఫై చేసి పంపించాలి. రీసెర్చ్ స్ట్రాంగ్ ఉన్న చోట, ముఖ్యంగా ఫిజిక్స్ లాంటి డిపార్ట్మెంట్లో ఆటోమేటిక్గా రీసెర్చ్లోకి వెళ్తారు వాళ్ళక్కడ, డెఫినెట్గా హోల్డ్ అయిపోతారు, దానిలో సందేహమే లేదు. కాబట్టి ఇన్ని రకాల స్ట్రెంగ్స్ ఉన్నాయి, కాబట్టి వాటిని మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రొజెక్ట్ చేసుకుంటేనే మనకి ఏ ప్లస్ ప్లస్ 4.0 సిజిపిఏ వస్తుంది, వచ్చి తీరుతుంది. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అందరికి కూడా, ముఖ్యంగా ఫ్యాకల్టీకి, ఎవరు కూడా ఎక్కడ కూడా మీ స్ట్రెంగ్స్ ఏమున్నాయో ముందే అనుకుని ఆ వచ్చిన పీటీఎం మెంబర్ని అటువైపు డైరెక్ట్ చేసి సార్ మీరు ఆ విధంగా ప్రజెంటేషన్ ఇచ్చి పంపించండి. సరే, అయిపోయిందనుకుంటుందా?
Okay. Thank you very much. I wish all the best. And A++ grade with 4.0 CGPA Ravalani, Manasa Vacha Karma Korkunhan, sir. Thank you very much.